నమస్తే ఈరోజు మనం వర్క్ ప్లేస్ యాప్ గురించి తెలుసుకుందాం వర్క్ ప్లేస్ యాప్ ద్వారా మీరు యూత్ నెట్ కోర్సును చదువుతారు ముందుగా ప్లే స్టోర్కు వెళ్ళి వర్క్ ప్లేస్ ఫ్రమ్ ఫేస్బుక్ యాప్ను ఇన్స్టాల్ చేయండి యాప్లో లాగిన్ అవ్వడానికి లాగిన్ విత్ యూజర్ నేమ్ను ఎంచుకోండి తర్వాత మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ను టైప్ చేయండి ఇప్పుడు మీరు వర్క్ ప్లేస్లోకి వచ్చారు హోమ్ విభాగంలో మీరు ఇటీవల షేర్ చేసిన పోస్టులను చూడవచ్చు ఇది గ్రూప్ ఐకాన్ మీరు చేరిన కోర్స్ యొక్క బ్యాచ్లు వర్క్ ప్లేస్ గ్రూప్లో తయారు చేయబడతాయి మీరు గ్రూప్లోకి వెళ్ళండి ఈ గ్రూప్లో మెంటర్ మీకు ఎప్పటికప్పుడు పోస్టర్లు పోల్స్ వీడియోలు వంటి అధ్యయన సామాగ్రిని షేర్ చేస్తారు పోస్టర్ చదివిన తర్వాత లేదా వీడియో చూసిన తర్వాత పోస్ట్ లైక్ చేయండి మరియు మీ ఆలోచనలను కామెంట్స్ విభాగంలో రాయండి పోల్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సరైన వికల్పాన్ని ఎంచుకోండి అంతేకాకుండా మీరు మీ కార్యకలాపాల ఫోటోలు లేదా వీడియోలను కామెంట్ విభాగంలో అప్లోడ్ చేయవచ్చు మీ కామెంట్ను కొన్ని సెకండ్ల పాటు నొక్కి ఉంచండి మీకు రిప్లై ఈమెయిల్ మరియు ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది ఎడిట్ ఆప్షన్ను టచ్ చేసి మీ కామెంట్ను రాయండి డిలీట్ ఆప్షన్ను ఎంచుకొని మీరు మీ కామెంట్ను తొలగించవచ్చు నోటిఫికేషన్ ఐకాన్లోకి వెళ్ళి మీరు ఇటీవల షేర్ చేసిన పోస్ట్ లేదా కామెంట్ యొక్క సమాచారాన్ని చూడవచ్చు సెట్టింగ్లోకి వెళ్ళి హెల్ప్ అండ్ సెట్టింగ్ను ఎంచుకోండి డార్క్ మోడ్లో మీ బ్యాక్గ్రౌండ్ నల్లగా కనిపిస్తుంది లాంగ్వేజ్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఇష్టమైన భాషను ఎంచుకోవచ్చు దిగువ ఉన్న లాగౌట్ ఆప్షన్లను టచ్ చేసి యాప్ నుండి బయటకు రావచ్చు వర్క్ చాట్ అప్లికేషన్ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనకు తెలుసు దీనికోసం కుడి ఎగువ మూలలో కనిపించి చాట్ ఐకాన్ మీద టచ్ చేయండి అప్పుడు ఇన్స్టాల్ బటన్ మీద టచ్ చేస్తే మీ మొబైల్లో ప్లే స్టోర్ యాప్ తెరవబడుతుంది వర్క్ ప్లేస్ చాట్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ విత్ యూజర్ నేమ్ను ఎంచుకోండి ఇప్పుడు మీ వర్క్ ప్లేస్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ను టైప్ చేయండి లెవెల్ వన్ గ్రూప్ చాట్లోకి వెళ్ళండి ఇప్పుడు వర్క్ ప్లేస్ చాట్ని ఉపయోగించి వీడియో కాలింగ్ మరియు మీ కోర్స్కు సంబంధించిన ప్రశ్నలను అడగవచ్చు మెంటర్ కోర్సు సంబంధిత సూచనలు కూడా చాట్లో పోస్ట్ చేస్తారు పైన ఉన్న కెమెరా ఐకాన్ టచ్ చేసి మీరు వీడియో కాల్ను ప్రారంభించవచ్చు ముందు నుండే ఏదైనా వీడియో కాల్ జరుగుతూ ఉంటే మీరు జాయిన్ బటన్ను టచ్ చేసి నేరుగా ఆ వీడియో కాల్లో చేరవచ్చు ఉదాహరణకు ఇక్కడ ఇంగ్లీష్ క్లాస్ వీడియో కాల్ ద్వారా తీసుకోబడుతోంది మీరు కూడా ఈ వీడియో కాల్లో చేరినట్లయితే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇక్కడ చూస్తారు ఫోన్ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి దాని తర్వాత మధ్యలో ఉన్న మైక్ గుర్తును టచ్ చేసి మైక్ ఆపవచ్చు లేదా ఆన్ చేయవచ్చు అదే కాకుండా క్రింద ఇచ్చిన కెమెరా ఐకాన్తో మీరు మీ కెమెరాను ఆపివేయవచ్చు లేదా ఆన్ చేయవచ్చు ఎరుపు బటన్ టచ్ చేయడం ద్వారా మీరు కాల్ నుండి బయటకు వెళ్ళిపోవచ్చు వర్క్ ప్లేస్ మరియు వర్క్ చాట్ యాప్లను ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకున్నారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు